నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్కి రాసిన బహిరంగ లేఖపై తెలుగుదేశం పార్టీ చాలా ఘాటుగా స్పందించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ రూల్స్, ఎమ్మెల్యేగా, సీఎంగా, ఎంపీగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ రూల్స్ తెలియవా అంటూ తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన రీతిలో 24 గంటల గడకముందే ఘాటుగా స్పందించే ప్రక్రియకి తెరలేపింది టీడీపీ. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లా, కడప హెడ్ క్వార్టర్లో టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే ఆర్ మాధవరెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు జోరు పెంచారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయిన మాధవరెడ్డి మరి అదే కడప జిల్లాకు సంబంధించిన అదే కడప పార్లమెంట్లో పరిధిలోని పులివెందుల నుండి ఎమ్మెల్యే గెనికే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే శాసనసభ చట్టం, శాసనసభలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అవి తెలీదా, చదువుకోవాలి కదా. రూల్ 56 క్లాస్ సిలో ఏం చెప్తుంది అనేది చాలా క్లియర్గా తేటతెల్లంగా జగన్మోహన్ రెడ్డి గారి లేఖకి కౌంటర్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ కడప హెడ్ క్వార్టర్ నుంచి టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే ఆర్ మాధవరెడ్డి. ఒకసారి సరి చూసుకోవాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎన్ని స్థానాలు ఉండాలి? రూల్ 56 క్లాస్ సిలో ఏం రూల్ ఏం చెప్తుంది అని చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ తీవ్రమైన స్థాయిలోనే కౌంటర్ ఇచ్చారు. మరి గతంలో 294 సీట్లు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు కాంగ్రెస్కి వస్తే ప్రతిపక్ష హోదా లేదప్పుడు అక్షరక్షమంలో పి జనార్దన్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా విఘ్నతతో, ఒక మాజీ ముఖ్యమంత్రి నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ సీట్లు తగ్గినా ప్రతిపక్ష హోదా లేకపోయినా గౌరవించాలని ముఖ్యమంత్రి తర్వాత మంత్రుల తర్వాత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ఘనత, లేకపోతే ప్రమాణ స్వీకారం చేసి ఒక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పి కడప ఎమ్మెల్యే ఆర్ మాధవరెడ్డి చెప్తున్నారు. మరి అదే జిల్లా సంబంధించిన మాధవరెడ్డిని మరి జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ లేఖకి కౌంటర్గా టీడీపీ ప్రయోగం చేసింది. మరి శాసనసభ స్పీకర్కి రాసిన లెటర్కి, శాసనసభ స్పీకర్ నుండి రావాల్సిన సమాధానానికి మరి కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి సమాధానం ఇవ్వడం ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభ స్పీకర్ని అడ్రస్ చేసి లేఖ రాస్తే, మరి శాసనసభ స్పీకర్ కాకపోతే శాసనసభ కార్యాలయం నుండి లేదా వారి సిబ్బంది నుండి ఒక లేఖకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ విజ్ఞులు చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ ఇది పొలిటికలైజ్ అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకి ఇప్పుడు కడప ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి స్పందిస్తున్న తీరుకి ఇది పొలిటికలైజ్ అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి శాసనసభకు రావడం ఇష్టం లేక శాసనసభలో ప్రజలతో శాసనసభలోకి వచ్చి ప్రజల సమస్యలపైన గలమెత్తే ధైర్యం లేక ముఖం చల్లక 11 సీట్లు రావడం వల్ల ముఖం చల్లక శాసనసభలకు అడుగు పెట్టలేక జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైపు విమర్శలు చేస్తూ ఏదో విధంగా శాసనసభకు రాకుండా ఎస్కేప్ అవ్వాలి, బయటికి వెళ్ళిపోవాలి అనే ఒక దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఘాటుగా స్పందించారు. మరి ఇది శాసనసభ స్పీకర్ పంపించిన లేఖలో టీడీపీ ఎమ్మెల్యే స్పందించిన తీరు మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విధంగా ఎదురుదాడిగానే అదే సామాజిక వర్గం నుండి, అదే జిల్లా నుండి, కడప హెడ్ క్వార్టర్ నుండి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి
కౌంటర్గా మాట్లాడే తీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకు దారితీసింది, చర్చ నడుస్తుంది ఇవాళ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి వర్షం, అంటే విమర్శల వర్షం, విమర్శలు జోరు గంట గంటకి పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి శాసనసభకి ఎమ్మెల్యేకి ఎన్నికైనప్పుడు ప్రజల సమస్యల కోసం శాసనసభకు వచ్చి స్పందించాలి, కానీ ఇలాంటి డొంక తిరుగుడు లేఖలు రాసి ప్రజలకు ముఖం చూపించుకోలేక గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ, క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.